అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దట్టమైన అడవుల మధ్య ఉన్నటువంటి తోకచిలక అనే గ్రామంలో నివసిస్తున్న బీద గిరిజనులు చాలా దీనమైన స్థితిలో ఉన్నారు. వీరికి దేవుడంటే ఎవరో కూడా తెలియదు. ఈ ప్రాంతం పేరు తోకచిలక. కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఈ ఊరు ఏ రకంగా కూడా అభివృద్ధి చెందలేదు. మీరు ఒకసారి చూసినట్లయితే అయితే భీమవరం ప్రాంతానికి చెందిన మన ఆత్మీయ సహోదరులు ఆదమరాజు గారు మరియు సేవకులైనటువంటి సహోదరులు బ్రదర్ శారణ్ కుమార్ గారు, బ్రదర్ అనిల్ కుమార్ గారు, బ్రదర్ తిమోతి గారు, బ్రదర్ అబ్రహాం గారు, బ్రదర్ లిల్లీరాజు గారు, బ్రదర్ లెనిన్ రాజు గారు, బ్రదర్ విజయ్ గారు, బ్రదర్ ప్రసాద్ గారు మరియు మన ఆత్మీయ సహోదరి కుమారి అక్క గారు క్రీస్తు ప్రేమను బట్టి గిరిజనులకు మరుగైన కల్వరిగిరి బలియాగం అనే కార్యక్రమం ద్వారా తోకచిలక ప్రాంతంలో ఉన్న గిరిజనులందరికీ సువార్తను, నిత్యావసరాలను అందించనున్నారు. ఈ కార్యక్రమానికి అమౌంట్ సహకారాన్ని అందించడానికి హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ది లార్డ్స్ హోలీ చర్చ్ సంఘ సేవకులైనటువంటి పాస్టర్ సువర్ణరాజు గారు, వారి సతీమణి సువర్ణ గారు మరియు ఇతర సంఘ సభ్యులైనటువంటి బ్రదర్ బాబు గారు, బ్రదర్ నరేంద్ర గారు, బ్రదర్ థామస్ గారు, బ్రదర్ శేఖర్ గారు, బ్రదర్ రమేష్ గారు, బ్రదర్ నరేష్ గారు, బ్రదర్ వాషు గారు, బ్రదర్ టి సామ్యుల్ రాజు గారు, సహోదరి ఎస్తర్ రాణి గారు హైదరాబాద్ నుండి తోకచిలక గ్రామానికి రానున్నారు. ఈ కార్యక్రమం అనేక ఆత్మల రక్షణార్థమై దేవునికి మహిమకరంగా జరగాలని మీ అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోగలరు.